రాజమౌళి గారు బాహుబలితో బిజీ, వి వినాయక్ గారు అఖిల్తో బిజీ, నేను సన్నీ లియోన్తో బిజీ. విష్ణుభయ్య మంచి కథ ఇచ్చాడు, ఫైనాన్స్ మినిస్టర్ మంచి బడ్జెట్ ఇచ్చాడు. సో అందుకే నేను డేట్లు ఇచ్చాను. మరి డైలాగ్స్ ఎవరికి ఇచ్చారు? డైమండ్ రత్నం సార్. డైమండ్ రత్నం ముత్యం పగడం ఎవరతను? నా బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టు రాయగలడా? బాక్స్ ఆఫీసులు షేక్ అయ్యేలాగా, నా ఫ్యాన్స్ వేసేలాగా, మా ఊరోళ్ళు తోడగొట్టేలాగా రాయగలడా? 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 పాండవులు పాండవులు తుమ్మితే సినిమా రైటర్ సార్ అతను. మరి యాక్షన్ సంగతి ఏంటి? పీటర్ హిన్స్ ఓకేనా? బాహుబలి తర్వాత డైరెక్షన్ ట్రయల్స్ లో ఉన్నాడు. చూపించండి, ఫైటర్ సీన్ లో కార్డు ఉంది, మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది, కరాటాలో బ్లాక్ బెల్ట్ ఉంది. విష్ణుని ఎంకరేజ్ చేద్దాం. ఓకే, డైనమేట్ తో బిజీగా ఉన్నారు, మనోజ్ని పిలుద్దాం. నో నో నో, మనోజ్ ఫైట్ లో రిస్క్ ఉంటుంది, బాడీలో ఒక్కొక్క పార్ట్ విరగ్గొట్టుకోవాలి. విరగ్గొట్టుకుంటే బాడీ మొత్తం స్టీల్ రాడ్స్ వేయించుకోవాలి. సింగం 123 యాక్షన్ పార్ట్ మొత్తం నేనే చేసుకుంటాను. ఇంతకు తమిళ డైరెక్టర్ శంకర్ గారే కదా? లేదు సార్, అక్షత్ అజయ్ శర్మని కొత్త డైరెక్టర్. ఎవరిని ఫిక్స్ చేశారు సార్? అది మోహన్ బాబు గారు ఫిక్స్ చేశారు. నో కామెంట్స్. బాగా తీస్తారంటారా? సిల్వర్ స్క్రీన్ మీద బొమ్మ పడితే సిల్వర్ జూబ్లీనే. ఓకే గురుగారు, రెడీ.